తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి అక్కినే నాగార్జున తన భార్య అమలతో కలిసి నేడు ఉదయం విఐపి విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ దంపతులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వస్త్రపటాలను సమర్పించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఇలా స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నాగార్జున మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇలా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఈయన తన కొడుకుల సినిమాల గురించి కామెంట్ చేశారు. నాగార్జున వారసులుగా నాగ చైతన్య అఖిల్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు నటించిన సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ కార్యక్రమంలోనే నాగార్జున మీడియా సమావేశంలో మాట్లాడుతూ 7 తర్వాత ఇలా స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. అయితే తమ కొడుకులు నటించిన సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలోనే స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగిందని నాగార్జున వెల్లడించారు. ఇక ఈ సినిమాల కోసం అఖిల్ నాగ చైతన్య చాలా కష్టపడ్డారని, వారి కష్టం మాత్రమే కాకుండా స్వామివారి ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకున్నారు. ఇక అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించిన ఏజెంట్ ఈ నెల 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అఖిల్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదేవిధంగా నాగ చైతన్య నటించిన కస్టడీ సినిమా కూడా 12వ తేదీ విడుదల కానుంది. వెంకట ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నాగ చైతన్య సరసన కృతి సనన్ నటించబోతున్నారు. ఈ సినిమాపై కూడా నాగ చైతన్య ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.